తేదీ దగ్గర పడే కొద్దీ టీడీపీ అభ్యర్థులపై టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం వెదరించడం డబ్బులు పంచుతున్నారని చెప్పి పోలీస్ స్టేషన్లు పిలిచి కేసులు పెట్టడం అక్రమ మద్యం కేసు పెట్టి జైలుకు పంపించడం ఇవన్నీ కూడా మీరు కూడా చూస్తున్నారు నిన్న మనం చూస్తే 20 వార్డులో రాజపల్లి 20 వార్డులో మన బీసీ నాయకుడు ముసల్ శ్రీనివాసరావు వాళ్ళ నాన్నగారు సీతారామయ్య గారు 20వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు అక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వాతావరణం గెలిసే వాతావరణం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీకి గట్టి నాయకుడైన ముసల్ శ్రీనివాసరావుని అక్రమంగా తీసుకెళ్ళి లెక్కర్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే దాన్ని మనం చట్టపరంగా గట్టిగా పోరాడాం దాన్ని కోర్టు కూడా పోలీసుని చెవాట్లు పెట్టింది ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థి కుమారుణ్ణి మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు ఆ లెక్కర్ అమ్మిన వాళ్ళు ఎవరు అది ప్రభుత్వ లెక్కరు అది కూడా వాళ్ళే తెచ్చిపెట్టారు అమ్మిన వాళ్ళు ఎవరు కొన్న వాళ్ళు ఎవరు ఎవరింట దొరికింది ఇతనికేం సంబంధం అని చెప్పి పోలీసుల్ని కోర్టు జవాట్లు పెట్టి శ్రీనివాసరావు బెయిల్ ఇచ్చింది అదేవిధంగా నిన్న పగడాల భాస్కర్ గారిని కూడా తీసుకెళ్ళి ఆయన జేబులో 2000 రూపాయలు డబ్బులు ఉన్నాయని ఆయన్ని కోర్టుకు పెట్టారు కోర్టు అసలు కేసు కూడా తీసుకోకుండా రిజెక్ట్ చేసింది అదే విధంగా నడిగూళ్ళ గోవిందను తీసుకెళ్లి ఎస్సీ కేసు పెట్టాలని చూశారు మళ్ళీ ఈరోజు కొంతమంది పిలిపిస్తున్నారు నేను ప్రతిరోజు కూడా చెప్తా ఉన్నాను ఎందుకు మీరు భయపడుతున్నారు తెలుగుదేశం పార్టీని చూసి అడుగుతున్నారు మీరు అధికారంలో ఉన్నారు బ్రహ్మాండంగా మీరు అభివృద్ధి చేశామని చెప్తా ఉన్నారు అక్రమాలు ఎందుకు చేస్తా ఉన్నారు అక్రమ కేసులు ఎందుకు పెడతా ఉన్నారు మా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగకుండా ఎందుకు మీరు అడ్డుపడతా ఉన్నారు మీ అధికార దుర్వినియోగం పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ఎందుకు చేస్తా ఉన్నారో మీరు సమాధానం చెప్పాలా ఈ ఎమ్మెల్యే కానీ వైసీపీ నాయకులు కానీ గురజాల్లో 6 వార్డుల్లో నామినేషన్ లేకుండా చేశారు అక్కడ ఒక వార్డు అభ్యర్థిని కిడ్నాప్ చేశారు నిష్ఠారాజ్యంగా పోలీసులు తెలంగాణ నుంచి వైసీపీ నాయకులు మద్యం తెచ్చి లారీలు లారీలు ఇక్కడ పెట్టుకుంటే వీళ్ళ కళ్ళు కనపడవు వైసీపీ నాయకులు మద్యం పంచుతా ఉంటే వీళ్ళు పట్టించుకోరు ఎన్నికల్లో వార్డులలో డబ్బులు పంచుతా ఉంటే పోలీసులు ఎస్కార్ట్ నుండి పంచిస్తారు దుర్మార్గమైన ప్రక్రియ దాజపల్లి పెద్ద వార్డు వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నికకి దాచపల్లి ఎండిఓ పూర్తి స్థాయిలో సహకరించి అక్రమాలకు పాల్పడింది కాబట్టి మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని అవాంతరాలు సృష్టించినా మేము కోర్టు మెట్లు ఎక్కుతాం చట్టపరంగా మేమైనా పోరాడతాం మీరు చేసిన అక్రమాలపై ఎన్నికల్లో పిటిషన్ వేస్తాం ఎన్నికల పిటిషన్ కోర్టులో వేస్తాం నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటే కూడా కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చాం రేపు 15వ తారీఖు ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలి తెలుగుదేశం అభ్యర్థులకి రక్షణ కల్పించాలి ఓటర్లకు రక్షణ కల్పించాలి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎలక్షన్ కమిషన్ది పోలీసుది బాధ్యతని హైకోర్టు స్పష్టంగా చెప్పింది